గాలి, నీరు, మట్టి, శబ్దం, తినే ఆహారం అన్నీ కలుషితమైపోతున్నాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. అర్ధాంతర అసహజ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏ చిన్న జబ్బు వచ్చినా ఇంగ్లీష్ మందులపైనే ఆధారపడుతున్నారు ప్రజలు. లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లనాటి ఔషధ మొక్కలపై పరిశోధనలు జరుపుతూ సమాజం ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుబ్బరాజు గారు. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో ఆయన సేకరించిన ఔషధ మొక్కలు చేసే అద్భుతాలను తెలుసుకుందాం. పదండి. సంవత్సరాలుగా ఔషధ మొక్కలపై పనిచేస్తున్నారు తాడేపల్లి గుడెంకు చెందిన సుబ్బరాజు గారు. అందులో భాగంగా చాలా రకాల ప్రాచీన పుస్తకాలను, తాళ పత్రాలను సేకరించారు. గిరిజన ప్రాంతాలలో తిరుగుతూ అక్కడి ప్రాంత ప్రజలను కలిసి ఔషధ మొక్కల గురించి తెలుసుకున్నారు. సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో ఈ ఆయుర్వేద మందులు తయారు చేసేవారు గ్రూపులుగా ఉంటారు. ఒక్కోరు ఒక్కో ఔషధంపై పనిచేస్తారు. వీటన్నింటినీ ఒక అనుసంధానం చేసి అన్ని రకాల మొక్కలను సేకరించి వాటిని సంరక్షిస్తున్నారు. ఈ ఔషధ మొక్కలపైన నగర వాసుల్లోనూ అవగాహన పెంచుతున్నారు. అందుకోసం ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. సేకరించిన ఔషధ మొక్కల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, మానవాళికి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు సుబ్బరాజు, దాట్ల సుబ్బరాజు, తాడేపల్లిగూడెం. ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు, తర్వాత ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, మిల్లెట్స్ మీద ఒక సెమినార్ కండక్ట్ చేశారు. వాటిలో నా వంతుగా నేను మెడిసినల్ ప్లాంట్స్ మీద చాలా నుంచి వర్క్ చేస్తున్నాను, 30-35 ఇయర్స్ నుంచి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టామండి. వాళ్ళకి ఏది తీసుకుంటే మంచిది, మందు మొక్కలు ఔషధం ఎలా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి, కలుపు మొక్కలు ఏముంటాయి, ఆ కలుపు మొక్కల్లోనే ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నది నేను ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చానండి. లక్ష్మణ పంచి దీని పేరు, సంస్కృతంలో లక్ష్మణ అంటారు. ఇది దీని దుంప ఉంటుంది లోపల, సంస్కృతంలో లక్ష్మణ అంటారు. దీని ఆకుల పైన జాడలు ఉంటాయి కనుక రక్త బిందు చెద అంటారు. దీని దుంప వాడితే గర్భదోషాలు పోయి గర్భం ధరిస్తారని పిల్లలు లేని వాళ్ళ కోసం ఇది వాడతారు. సర్పాక్షి, సర్పవిషానికి విరుగుడుగా దీన్ని వాడతారు. ఇది వస, పిల్లలకి మాటలు రాకపోతే నాలుగు రాస్తారంటారు, అదనమాట బ్రెయిన్ టానిక్. కుప్పింట, ఎకాలిఫై ఇండికా, ఇది వాతవ్యాధుల్లో అద్భుతమైన డ్రగ్. ఎప్పుడైనా ఎమర్జెన్సీ పాము కరిస్తే దీని ఆకులు పిండి ఆ రసం కంటిలో వేస్తే ఇమ్మీడియట్గా దీని ఇంపాక్ట్ అప్పటికప్పుడు సేవ్ అవుతాడు, తర్వాత మిగతా చేసుకోవచ్చు. వృద్ధదారు, సముద్ర పాల అంటారు తెలుగులో, మంచి మెడిసిన్ ప్లాంట్, చాలా మల్టీఫాసెటెడ్ డ్రగ్. అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్, మనకి దొరకదు, పర్వత ప్రాంతాల్లోనే ఉంటుంది, దీన్ని రామబాణం అంటారు. ఈ ఆకులు ఎండిపోయినాయి కదా, దీన్ని ఇంకొక నెల తర్వాత అయినా మీరు ఎప్పుడైనా ఇలా ముడుచుకుపోతుంది అన్నమాట, లోపలికి ఇలాగా చుట్టుకుపోతుంది. దీన్ని ఒక పావు గంట పాలలో వేసి మరిగించి ఇది గ్రీన్గా అయిపోతుంది. మళ్ళీ జస్ట్ ఈ ఆకు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది గ్రీన్గా. సో ఇట్ డస్ నాట్ డై, అంటే దాని ప్రాపర్టీ లోపల పనిచేయని ఆర్గన్స్ కూడా మళ్ళీ పనిచేస్తుంది. ఫాలోపియన్ ట్యూబ్స్కి ఇది రీఓపెన్ చేస్తుంది. నేను ఐ ట్రైడ్ ఇన్ 7 కేసెస్ అండ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ 6. 7th కేసు ఏంటంటే 2 మంత్స్ తర్వాత నేను లీఫ్ వాళ్ళకి ఇవ్వలేకపోయాను. వండర్ఫుల్ డ్రగ్ అండి, రామబాణం అంటారు. హెమయోనైటిస్ యారిఫోలియా, దిస్ ఈజ్ హెమయోనైటిస్ యారిఫోలియా లాటిన్ నేమ్. చేగనారా, ఇప్పుడు పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక పొల్యూషన్ కంట్రోల్ చేసే ప్లాంట్స్లో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్. ఇదొకటి, తర్వాత మనం ఇళ్లలో మామూలుగా పెంచుకుంటాం మనీ ప్లాంట్, అదొకటి. ఇవి పొల్యూషన్ చాలా బాగా కరెక్ట్ చేస్తాయి.
శతావరి పిల్లి పేచరా అంటారు తెలుగులో, శతావరి సంస్కృతంలో. చాలా ఇంపార్టెంట్ ప్లాంట్, చాలా బలాన్ని ఇస్తుంది. దీని వేర్లు వాడతారు. దీనిలో మూడు జాతులు ఉన్నాయి. మూడు జాతులు కూడా సేమ్ ఒకేలా పనిచేస్తాయి. పెద్దది, మీడియం సైజు, చిన్న సైజు. చాలా అద్భుతమైన ప్లాంట్. పర్టికులర్గా డయాబెటీస్లో నీరసంగా ఉన్న వాళ్ళకి ఇది వాడచ్చు. డయాబెటీస్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, బాలింతలు పాలు తక్కువగా ఉంటే కనుక దీని వేళ్ళు వాడితే పిల్లలకి పాలు బాగా పెడతాయి. మెట్టతామర అండి, తెలుగులో మెట్టతామర అంటారు దీన్ని. ఇది ఎనీ స్కిన్ డిసీజ్కి చాలా బాగా పనిచేస్తుంది. పర్టికులర్గా ఫంగల్ డిసీజెస్, స్కిన్ మీద ఫంగల్ డిసీజెస్ చాలా బాగా పనిచేస్తుంది మెట్టతామర. దీని పేరే గాయపాకు. గాయాలకి చాలా బాగా పనిచేస్తుంది. పలకాకని కూడా అంటారు కొన్ని ఏరియాల్లో. గాయాలు తగిలినప్పుడు ట్రైడాక్స్ రికమెండ్స్, అది దీన్ని క్రష్ చేసి ఆ లీఫ్ రసం పిండితే సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది గాయాలకి. అశోకం, సీతామ్మవారిని అశోకవనంలో పెట్టాడంటారు కదా, దిస్ ఇస్ సీతా అశోక్, సరక్క అశోక. ఇది కూడా గైనిక్ ప్రాబ్లమ్స్కి అశోకారిష్టం అని ఉంటుంది. దీంతో తయారు చేస్తారు, దీని పెరడుతో తయారు చేస్తారు. అస్థి సంహారక అంటారు సంస్కృతంలో. దీని పేరు అస్థి సంహారక. ప్రాపర్టీ ఈజ్ అస్థి సంధానక. అస్థి సంహారక అని ఎందుకంటారు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇది ఎక్స్ట్రా గ్రోత్స్ వస్తాయి ఒకసారి బోన్స్, అప్పుడు కూడా దీన్ని వాడచ్చు. అప్పుడు ఆ ఎక్స్ట్రా గ్రోత్ని తగ్గిస్తుంది. సో అస్థి సంహారక అన్న వర్డ్ అక్కడ సరిపోతాను. ఎర్ర చిత్రమూలం, చిత్రక అంటారు సంస్కృతంలో. లుంబగో జైలానిక, డైజెషన్ పెంచుతుంది, చాలా రకాలుగా పనిచేస్తుంది. దీని వేరు క్రష్ చేసి శుద్ధి చేయాలి, ముందు శుద్ధి చేసి వాడుతుంది. శంఖ పుష్పి, దీనిలో నలుపు తెలుపు రెండు రకాలు ఉంటాయి. ఇండియాలో యాక్చువల్గా శంఖ పుష్పి అనే నాలుగు రకాలు, నాలుగు ప్లాంట్స్ వాడుతున్నారు. నార్త్లో ఒకటి, సౌత్లో ఒకటి, వెస్ట్లో ఒకటి, ఈస్ట్లో ఒకటి. సౌత్లో కంప్లీట్గా ఇదే వాడతారు. సౌత్లో వాడే శంఖ పుష్పి ఇదే, దీని వేరు వాడతారు. బ్రెయిన్ టానిక్, తెలుగులో పొడపత్రి, సంస్కృతంలో మేషశృంగి అంటారు. డయాబెటీస్కి చాలా ఎఫెక్టివ్ డ్రగ్ ఇది. డయాబెటీస్కి మనం వాడే వాటిలో ఇది చాలా ఎఫెక్టివ్ డ్రగ్. దీని లీఫ్ వాడతాం. పత్రబీజం అంటాం. వ్రణపాల, వ్రణాలకి పనిచేస్తుంది. అంటే గడ్డలు ఉన్నప్పుడు దీనికి ఆముదం చరిచి ఆక్కి వేడి చేసి ఈ పక్కనే గడ్డ మీద పెట్టాలి. గడ్డ మీద పెడితే వ్రణం పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత ఈ వెనక వైపు ఆముదం రాసి వేడి చేసి పెట్టాలి. తొందరగా మానిపోతుంది, పుండు తొందరగా మానిపోతుంది. బిళ్ళగన్నేరు, అనదర్ వెరీ గుడ్ ప్లాంట్. డయాబెటీస్కి వాడతారు, క్యాన్సర్కి పనిచేస్తుంది. బిళ్ళగన్నేరు సదాబహార్ అంటారు. మేడి చెట్లలో ఇదొకటి, సీమ మేడి అంటారు. అంజూర, ఇది డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్స్ మన మార్కెట్లో దొరుకుతాయి, బిళ్ళలా ఉంటాయి. అది వెరీ గుడ్ ఫర్ హెల్త్. సాధారణంగా పంట పొలాల గట్లపైన, చిన్న చిన్న అరణ్య ప్రాంతాల్లో పెరిగే మొక్కల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి. కానీ అది ఎవరికీ తెలియదు. వాటిని పిచ్చి మొక్కల్లా కాకుండా రైతులు ఆయా రోగాలకు వినియోగించుకోవచ్చు అంటారు సుబ్బరాజు గారు. నిత్యం మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు మన పురాతన కాలంలో తయారు చేసుకునే సంప్రదాయ వనమూలికలు ఎంతగానో ఉపయోగపడతాయి అంటారు. ఔషధ మొక్కల ఆకులు, వేళ్లు, వాటి కాయల నుంచి ఔషధాలను ఎలా తయారు చేసుకోవచ్చు అన్న అంశాలపైన పూర్తి అవగాహన అవసరం అంటున్నారు ఈయన. కొండతామర మనకి ఇక్కడ దొరకదు, అడవుల్లో ఉంటుంది. కొంతమందికి ఒక కాలు పొడవు, ఒక కాలు కూర్చ, అలా అంటే బై బర్త్ జెనెటిక్గా ఏదో ప్రాబ్లం ఏమో అది, అలా వచ్చిన వాళ్ళకి ఇది వాడితే దీని ఆకు క్రష్ చేసి ఇస్తే అది రెండు కాళ్ళు సమానం అవుతాయి. దుందిలం, ఇది దీని పేరు తెలుగులో, సంస్కృతంలో శివనాక అంటారు. చాలా మంచి వాతావరణాల్లో ఒక ప్లాంట్. దీని వేర్లు వాడతారు. తిప్పతీగ అంటాం. దీని సంస్కృతంలో అమృత అంటారు, గుడూచి అంటారు, అమృత అని కూడా అంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చెట్టు మీదకో పాకిపోతుంది, మొదలు కోసారనుకోండి, పైన తీగ పోదు, పైన తీగ అంతరించిపోదు. మళ్ళీ ప్రతి నోటు దగ్గర నుంచి ఒక్కొక్క రూట్ కిందకు దింపుకొని మళ్ళీ బతికిపోదు. మీరు తీగ కోసేసి ఒక నెలాళ్ళు ఎండబెట్టి అప్పుడు నేల మీద వేసినా మళ్ళీ బతికిపోతుంది. అంచేత దానికి సావు లేదు కనుక అమృత అంటారు. అదే ప్రాపర్టీస్ మనం తీసుకుంటే ఏ డిజీజ్కైనా సరే, ఎనీ డిజీజ్ మీరు ఇది వాడచ్చు. పూర్వం తిప్పసత్తని తీసేవారు. ఈ స్టెమ్ నుంచి తిప్పసత్తని దాని సత్వం తీస్తారు.
అది ఇప్పుడు రావట్లేదు. అన్నీ స్పూరియస్, బజార్లు దొరికే అన్నీ స్పూరియస్, ఏదో పిండి ఇచ్చేస్తారు. యాక్చువల్గా కనుక తీసుకుంటే ఏ డిజీజ్కైనా మీరు డయాబెటీస్ కానీ ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ దేనికైనా వాడుకోవచ్చు. డయాబెటీస్ కావలిస్తే ప్రతి వాళ్ళు ఇంట్లో పెంచుకునే మొక్క రోజు 4-5 ఆకులు నవ్వితే సరిపోతుంది, చాలా మంచిది. అంటే దాని క్యారెక్టర్ని బట్టి అమృత మనలో ఏదైనా ఒక గ్రంథి కానీ ఏదైనా పనిచేయకపోతే మళ్ళీ దాన్ని పనిచేస్తుంది, రిజువనేట్ చేస్తుంది, పనిచేస్తుంది. అంచేది చాలా ఇంపార్టెంట్. రేర్ ప్లాంట్, ఇది ఫారెస్ట్లో దొరుకుతుంది. అతుకు సారా దీని పేరు, అతుకు సారా. దీన్ని క్రష్ చేసి ఎక్కడ జాయింట్స్ దెబ్బతిన్న దగ్గర అప్లై చేయొచ్చు. అప్లై చేసి కాపడం పెడతాం, కాపడం పెడితే అవి జాయింట్లు అతుక్కుపోతాయి. మళ్ళీ అతుకు సారా దాని పేరులోనే ఉంది, అతికిస్తున్నాను. కొండవాళ్ళు పెట్టే పేరు అది అతుకు సారా అన్నది. మారేడు బిల్వ వృక్షం, ఇది చాలా మల్టీఫాసెటెడ్, అంటే చాలా వాటికి వాడచ్చు. కడుపులో ఉన్న క్రిములను చంపడానికి కానీ డయాబెటీస్ కానీ చాలా రకాలుగా వాడుతుంది. ఈశ్వరి, ఇది నల్ల ఈశ్వరి. దీని వేరు తీసి క్రష్ చేసి కంటిలో పెడితే పాము కాటు విరుగుతుంది. పాము కరిచిన దగ్గరే పెట్టవచ్చు, అదే మందు లోపలికి కూడా ఇవ్వచ్చు. ముందు కంటిలో పెడితే ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేసుకుని లోపలికి రిలీఫ్ వస్తుంది అన్నమాట. పాము కాటుకి పనికొచ్చే అన్నీ కూడా డయాబెటీస్కి పనికొస్తాయి. విషాల మీద పనికొచ్చేవన్నీ డయాబెటీస్కి పనికొస్తాయి. భావంచాలు అనదర్ వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్, పర్టికులర్లీ అండ్ స్కిన్ డిజీజెస్. దీని ఆయిల్ తీస్తారు, సీడ్స్ వాడతాం, చాలా బాగా పనిచేస్తాం. అండ్ ఎనీ స్కిన్ డిజీజ్ నెలవేమో జ్వరాల మీద చాలా అద్భుతంగా పనిచేస్తాం. ఏ ఫీవర్ అయినా పర్వాలేదు. పర్పాటకం మామూలుగా ఇది ఇళ్ళ దగ్గర చేలలోనూ కలుపు మొక్కగా పెరుగుతుంది, చాలా ఎక్కువ కనపడుతుంది మనకి ఎక్కడ చూసినా. ఇది కూడా జ్వరాల మీద బాగా పనిచేస్తుంది. ఉసిరిక ఆమ్లకి త్రిదోషాల మీద బాగా పనిచేస్తుంది. త్రిదోషారం ప్లస్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, సి విటమిన్ రిచ్. సర్పగంధ, ఈ ప్లాంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు తగ్గిపోతుంది, ఈస్ట్ ఘాట్స్లో ఎక్కడ చూసినా ఇది కనపడేది, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఇది బీపీకి చాలా బాగా పనిచేస్తుంది. జలపిప్పలి, ఇది కూడా ప్రత్యేకంగా అంటే చాలామంది తెలియదు ఇది. దీంతో తైలం తయారు చేసుకుని అంటే కొబ్బరి నూనెలో వేసి ఇది బాయిల్ చేసి ఈ పసర తీసి అది బాయిల్ చేయాలన్నమాట. పేలుకి చాలా బాగా పనిచేస్తుంది. నీరు గొబ్బి, కోకిలాక్ష, సంస్కృతంలో కోకిలాక్ష అంటారు, తెలుగులో నీరు గొబ్బి. దీనిలో ఎరుపు, తెలుపు, నలుపు రెండు రకాలు ఉంటాయి. తెలుపు వెరీ రేర్ ప్లాంట్. ఇది దీని గింజలు వాడతాం, చాలా బలం. అలాగే నేలతాడి, ఇది కూడా దీని రూట్స్ వాడతారు, చాలా బలం. ఇంతే ఉంటుంది చెట్టు, ఇంక పెరగదు. ఇంతే ఉంటుంది, లోపల వేళ్ళు పెరుగుతూ ఉంటాయి తప్ప చెట్టు పెరగదు, నేల మీదే ఉంటుంది. దీని వేళ్ళు చాలా బలం, వేళ్ళు క్రష్ చేసి దాని పౌడర్ వాడతారు. ఇది నాగబల, జిబిలికా అంటారు, నాగబల. ఇది చాలా బలం, బలం కలగజేస్తాయనే బల, దాని పేరే బలం. గచ్చ చెట్టు, దీని ఆకులు కానీ గింజ కానీ అరగదీసి పెడితే వృషణాలు ఎప్పుడైనా యాక్సిడెంటల్గా కానీ దెబ్బతగిలి కానీ వృషణాలు పెరిగిపోతాయి కదా, దానికి చాలా బాగా పనిచేస్తుంది. నొప్పి తగ్గుతుంది వెంటనే, ప్లస్ సైజు కూడా మామూలుగా వచ్చేస్తుంది, నార్మల్గా వచ్చేస్తుంది. విష్ణు ప్రాంతం కాదు యాక్చువల్గా ఇది, ఇది ఎర్ర ఎదురు ఉత్తరాయణ. ఇది క్యాన్సర్ ప్రోవెన్ డ్రగ్. ఇది బల, ఇట్లా బల ముత్తు పొలగం అంటారు, నత్తికంప అంటారు, ఇది ముత్తు పొలగం. అనదర్ ప్రోవెన్ డ్రగ్ ఫర్ క్యాన్సర్ లక్ష్మణ ఫలం. సీతాఫలం రామఫలం లాగే ఇది లక్ష్మణ ఫలం అంటారు. పెద్దగా ఉంటుంది, ముళ్ళలో ఉంటుంది. ప్రోవెన్ డ్రగ్ ఫర్ క్యాన్సర్ పుత్రంజీవ. అంటే కొంతమందికి కన్సీవ్ అవుతారు, అబార్షన్స్ జరిగిపోతూ ఉంటాయి. అలా 2-3 సార్లు అయ్యాక అటువంటప్పుడు ఇది వాడుకుంటే ఏదో గర్భదోషం ఉంది అని ఇదన్నమాట. ఇది వాడుకుంటే దీంతో తయారు చేసిన మందు పుత్రంజీవ, పుత్రుణ్ణి జీవింపజేసేది, అందుకని దీని పేరు పుత్రంజీవ. అది స్టెమ్. ఒక ఆయుర్వేద రీత్యా ఒక 10 ఇంపార్టెంట్ ప్లాంట్స్ చెప్పమంటే డెఫినెట్గా ఇది ఒకటి ఉంటుంది. సంస్కృతంలో అర్క అంటారు, జిల్లేడు. జిల్లేడు 3 రకాల్లో అంటే తెల్ల జిల్లేడు ఇంక కొంచెం ప్రభావవంతంగా పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తాయి. వాటిలో ఇది యాక్చువల్గా ఒక డిజీజ్ కానీ కాదు, మల్టీఫాసెటెడ్ డ్రగ్. చాలా అద్భుతమైన ప్లాంట్. డైరెక్ట్గా సన్ నుంచి ఎనర్జీ తీసుకుని మిగతా అన్ని ఫోటోసింథసిస్ చేసుకుంటాయి. ఇది అలా కాకుండా ఎనర్జీ తీసుకుని మనకి ట్రాన్స్ఫర్ చేస్తాం.
ఒకటి కాదు, రెండు కాదు, 250కి పైగా ఔషధ మొక్కలను సంరక్షిస్తున్నారు సుబ్బరాజు గారు. మరెన్నో మొక్కలపై ఇంకా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. సరస్వతి ఆకని చెప్తాం. ఈ నా కుడి చేతిలో ఉన్నదేమో ఇది హిమాలయన్ రీజియన్లో దొరికే సరస్వతి, ఇది మన ఏరియాలో దొరికే సరస్వతి, సెంట్రల్లా ఏషియాటికా, రెండు ఒకటే. ఈ రెండు వాడుకోవచ్చు, లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా బకోప మొన్నేరై జలబ్రాహ్మి అంటాం, అది కూడా వాడుకోవచ్చు. సంస్కృతంలో దీన్ని బ్రాహ్మి అంటారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్రెయిన్ టానిక్. పునః నవ అంటే ఏదైనా ఒక ఆర్గన్ పనిచేయకపోతే దాన్ని మళ్ళీ తిరిగి పనిచేయించేది, రీజోనేట్ చేసేది. మామూలు ట్రైబల్స్ ఎప్పుడైనా మూత్రం సరిగ్గా అవ్వట్లేదు అంటే ఏదో బ్లాక్ ఉందేమో అని వాళ్ళు అనుకుని ఇది కంటిన్యూస్గా ఒక నెలాళ్ళు దీంతో చారు పెట్టుకు తాగుతారు. కంటిన్యూస్గా నెలాళ్ళు అంటే ఆయుర్వేద పరిభాషలో మండలం అనుకోవచ్చు. ఆ రాళ్ళు కరిగిపోతాయి. దీని పేరే కొండపిండి, అంటే కొండల్ని పిండి చేసేదాన్ని. మీరు ఏదైనా ఒక రాయి తీసుకుని దాని మీద రోజు ఈ పసర వేస్తూ ఉంటే ఒక చోట అక్కడ రాయి పగిలిపోతుంది. భృంగరాజా అంటాం, గుంటగలగర నీరు బాగా ఉండే ప్లాంట్ ఏరియాలో దొరుకుతుంది. మీరు హెయిర్ ఆయిల్ దానిలో చూసుంటారు, హెయిర్ ఆయిల్స్లో వాడటం వల్ల ఏంటంటే జుట్టుకు నలుపు వస్తుంది. ప్లస్ దీనికి సంస్కృతంలో ఇంకో పేరుంది, కుంతలవర్ధన అంటే, కుంతల అంటే జుట్టు, జుట్టును పెంచేది కేశవర్ధిని. చాలా మంచి లివర్ టానిక్, అది కామెరలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అడ్డసరం అంటాం దీన్ని, అడతోడ వాసిక, దగ్గుకి చాలా బాగా పనిచేస్తుంది. పల్మనరీ డిజీజ్లో చాలా బాగా పనిచేస్తుంది. నీలి మందు తయారు చేస్తారు దీని నుంచే, ఇండిగో అంటారు, ఇండిగో ప్లాంట్. మీకు జుట్టు నల్లబట్టడానికి ఆ తైలాల్లో ఇది వాడతారు. ఎర్రచందనం ఇప్పుడు మోస్ట్ సాట్ ఆఫ్టర్, చాలా రేట్ ఎక్కువ ఉన్న ప్లాంట్ ఇది. అంటే మిగతా చోట్ల దొరికేది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ శేషాచలం హిల్ ట్రాక్స్లో పనిచేసే దొరికేది మటుకు చాలా అద్భుతమైన బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ప్లస్ పొటెన్సీ పెంచుతుంది, మెయిన్ చైనాకి ఎక్స్పోర్టు దానికోసం, పొటెన్సీ పెంచుతుంది. 1 mg ఈజ్ ఈక్వల్ టు 1 వయాగ్రా ట్యాబ్లెట్. మిరియాలు సంస్కృతంలో మరీచే అంటారు, మనం మామూలుగా వాడే మిరియాలు, ఇది కూడా వేడి చేసి చలవ చేస్తుంది. ముందు వేడి చేస్తుంది, తర్వాత చలవ చేస్తుంది, వాత వ్యాధులు అన్నింటిలోనూ బాగా పనిచేస్తుంది. కన్నె కోమలి దీని రూట్ వాడతాం, ఇది వాత వ్యాధుల్లో చాలా బాగా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి, ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్ తీసే వాటిలో ఇది ఇంపార్టెంట్. మామూలుగా సబ్బుల్లోనూ వాటిల్లోనూ నిమ్మ స్మెల్ రావడానికి కారణం ఇదే, దీని ఆయిలే. సిట్రునెల్లా, ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది దోమలో రిపెల్లెంట్, మస్కిటో రిపెల్లెంట్. ఇది మనకి దొరికేవి కొన్ని వేలల్లో ఉన్నాయి. బాబా రామ్దేవ్ గారు సర్వే చేయించిన దాని ప్రకారం 9000 మొక్కలు ఉన్నాయి. నేను సర్వే చేసిన యాక్చువల్గా 3650 మొక్కలు ఉన్నాయి, వాటి మీద రికార్డింగ్ చేస్తున్నాం. అన్ని మొక్కలు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొక్కలు మన దగ్గర ఉన్నాయి. నా చిన్నతనంలో అందరూ అన్ని మొక్కల గురించి చెప్పేవారు, కానీ ఇప్పుడు అసలు మొక్క అంటే ఏంటో తెలియట్లేదు. ఏదో కలుపు మొక్క, ఏదో పిచ్చి మొక్క ఇలాగే చెబుతారు, ఏదో గడ్డి జాతి ఇలాగే చెబుతున్నారు తప్ప అసలు మొక్క పేరు తెలియదు, దాన్ని దేనికి వాడతామో కూడా తెలియదు. కొంచెం అవేర్నెస్ తీసుకురావటం కోసం మేము ఈ కృషి చేస్తాం. మరి అలోపతి వైద్య విధానం ఈ మధ్య మనం ఏదైతే ఆదరిస్తున్నామో ఇది ఆవిర్భించడానికన్నా ముందు మరి వేలాది సంవత్సరాలుగా మానవ మనుగడికి దోహదం చేసినటువంటి ఔషధుల్ని అలోపతి వైద్య విధానం యొక్క ప్రాబల్యంలో మర్చిపోయిన సందర్భంలో దాన్ని మళ్ళీ పూర్తిగా గుర్తెరిగి ప్రయోజనాలు పొందటానికి మనం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ప్రయత్నం జరిగినప్పుడే మరి అనేక రుగ్మతలకి మనం ఒక ఇంటి వైద్యం కింద సులువుగా వైద్యం చేసుకోవటానికి తోడ్పడుతుంది. ఈ మధ్యకాలంలో మరి కొత్తగా వచ్చినటువంటి స్వైన్ ఫ్లూ కానీ డెంగ్యూ కానీ ఇటువంటి వ్యాధులకి చాలామంది అలోపతి వైద్యులు కూడా మరి కషాయాల గురించి ప్రస్తావన చేయటం తరచుగా మనం వింటున్నాం. అది ఆషామాషి విషయం కింద కాకుండా దాన్ని పూర్తిగా శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టి ప్రయోజనం పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము పనిచేసే ప్రాంతంలో ఈ అలోపతి వైద్యం అన్నది అందుబాటులో లేదు. ఆ ప్రాంతంలో ఆయుర్వేదిక్ వైద్యాన్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. అక్కడ ప్రాంతంలో అక్కడ ప్రధానంగా వచ్చే సాధారణంగా వచ్చే అన్ని వ్యాధులకి ఈ వనమూలిక మొక్కలు ఉపయోగించి మందులు తయారు చేయడం అన్నది వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా ప్రాంతంలో గిరిజన సాంప్రదాయ మూలికా వైద్యులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ ఆయుర్వేద మందులు తయారు చేయడం మీద శిక్షణ ఇచ్చి
వారు ఆ గ్రామాల్లో వైద్యం చేసేలాగా మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ వరకు చదువుకున్న యూత్ కూడా తీసుకొచ్చి వారికి వనమూలిక వైద్యంలో వనమూలిక మొక్కలను ఉపయోగించి ఈ మందులు తయారు చేయడం అన్నది, ఆయుర్వేద మందులు తయారు చేయడం అన్నది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి ఒకసారి శిక్షణ పొందిన తర్వాత వీరందరూ కూడా అంటే వారి శిక్షణ అనేది ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇస్తాం వారికి. శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళ గ్రామాల వైద్యం చేయడం, తద్వారా ఆ యువతకి జీవనోపాధి అనేది కలుగుతుంది. గతం ఇప్పుడు వస్తున్న ఏదైతే ఇంగ్లీష్ వైద్యం వాడుతున్నారో ఆ ఇంగ్లీష్ వైద్యం వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, దాని మూలంగా ఎక్కువ డబ్బు కూడా ఖర్చు అవుతుంది వారికి. సాధారణ వ్యాధులు అన్నింటికీ సుమారు చర్మ రోగాలు కానివ్వండి, తర్వాత ఈ విషపురుగుల కాట్లు కానివ్వండి, లేదా మూల సంఖ్య ఇలాంటి వ్యాధులు కానివ్వండి, ఇలాంటి అన్ని వ్యాధులు కూడా మన కలుపు మొక్కల్లో దొరికే ఈ వనమూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. చాలా మంచి ఔషధ గుణాల మొక్కలు మన చుట్టుపక్కల ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని మనం ఔషధాలు తయారు చేసుకుని ఆ ఔషధాలు కానీ మనం వాడినట్టయితే అనేక ఈ రోజులు వచ్చి అనేక రకాల రుగ్మతల్ని ఈ ఔషధ మొక్కలు నయం చేయగలవు. ఆ శక్తి వనమూలిక వైద్యానికి ఉంది. మేము కూడా గత 30 సంవత్సరాలుగా అడ్డతెగల కేంద్రంగా ఆయుర్వేద ఫార్మసీ అనేది ఏర్పాటు చేసాం. ఆయుర్వేద వైద్యశాల ఉంది మాకు, అలాగే వనంతరం శిక్షణా కేంద్రం ఉంది అడ్డతెగల్లో. ఆ శిక్షణా కేంద్రం ద్వారా ఇప్పటి వరకు సుమారుగా 400 మంది గిరిజన యువతకి ఈ వనమూలిక వైద్యం పట్ల శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం.